నమస్కారం, దరహాసా బ్లాగ్కి స్వాగతం. ఇప్పటి వరకు నా ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఈరోజు మనం తెలుసుకునే విషయము మాఘమాసం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది మాఘమాసం. పల్లకి ఆకారంలో ఉండే 5 నక్షత్రాల మండలమే మఖా నక్షత్రం అన్నమాట. అటువంటి మఖా నక్షత్రంలో పౌర్ణమి తిథి నాడు పూర్ణ కళతో చంద్రుడు ఉంటాడు కాబట్టి మాఘమాసం అనే పేరు వచ్చిందన్నమాట ఈ మాసానికి. ఇక మాఘమాసంలో సూర్యుడు కుంభరాశిలో సంచరిస్తాడు. అధిష్టాన దేవత వినాయకుడు. ఈ మాసంలో వినాయక ఆరాధన సర్వ విఘ్నానికి, సూర్యుని అంటే సర్వ విఘ్నాలకి తొలగిస్తుందన్నమాట. ఇక సూర్యుని కిరణాలు నేలపై తేజోవంతంగా మారేది కూడా మాఘమాసంలోనే. ఈ మాసంలో చేసే నది సముద్ర స్నానాలు సర్వ పాపాలని పోగొడతాయన్నమాట. ఈ నెలలో సూర్యోదయానికి ముందే చేసే స్నానము సంపూర్ణ ఆరోగ్యాన్ని అలాగే తేజస్సుని కలగచేస్తుందన్నమాట. పరమ పవిత్రమైనటువంటి శ్రీ కాళహస్తి లో ఉన్నటువంటి సువర్ణముఖి నదిలో కానీ, లేకపోతే రామేశ్వరంలో సేతు సంగమంలో కానీ, ప్రయాగ త్రివేణి సంగమంలో కానీ, ఇతర పవిత్ర నదులలో చేసే మాఘ స్నానాలు పుణ్యంతో పాటు శక్తిని చైతన్యాన్ని కలగజేస్తాయన్నమాట. ఇక ఎక్కడైనా సరే అంటే ఈ మాసంలో ఎక్కడైనా గంగానదిలో స్నానం చేస్తే అది కురుక్షేత్రంతో, అంటే కురుక్షేత్రంలో కనుక ఎక్కడ కురుక్షేత్రం అనే ప్రదేశం ఉంది కదా అక్కడ పూజ చేసినటువంటి ఫలితం దక్కుతుందన్నమాట. అలాగే వింధ్యావాసినిలో చేసినటువంటి వింధ్యావాసిని అనే ప్రదేశంలో చేసిన స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఇక కాశీలో కనుక మీరు స్నానాన్ని ఆచరించినట్టయితే 100 రెట్ల పుణ్యం కలుగుతుందన్నమాట. ఇక ఈ మాసంలో తిలాదానము, సాలగ్రామదానము చాలా శుభప్రదం అన్నమాట. ఈ మాసంలో శుద్ధ తదిన శివునికి అలాగే జగదాంబకి చాలా ప్రీతికరము. ఈ రోజున లవణాన్ని బెల్లాన్ని దానం చేయాలి. అలాగే శుద్ధ చతుర్థి రోజున శ్రాద్ధ కర్మలకి శుభప్రదమైందన్నమాట. దీన్నే తిల చతుర్థి అని అంటారు. ఈ రోజున ఒక పూట భోజనం చేసి తిలలతో కనుక శివుడిని పూజిస్తే సంపదలు కలుగుతాయి. ఇక శుద్ధ పంచమి రోజున దీనినే మదన పంచమి అని కూడా పిలుస్తారనమాట. శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. ఈ రోజున తెల్లని పుష్పాలతో మహాలక్ష్మిని అలాగే సరస్వతీదేవిని ఆరాధించాలి. ఇక శుద్ధ సప్తమి రథ సప్తమిగా లోక ప్రసిద్ధి చెందినది ఈరోజు. ఈ రోజున సూర్య జయంతిగా వ్యవహరిస్తారు. జన్మ జన్మల నుంచి చేసినటువంటి పాపాలు నశింపచేసే శక్తి ఈ తిథికి ఉందని శాస్త్రం చెబుతూ ఉంటుంది. ఈ రోజున తప్పకుండా సముద్ర స్నానాన్ని ఆచరించాలన్నమాట. శుద్ధ అష్టమిని భీష్మాష్టమి అంటారనమాట. ఈ రోజున కనుక తిలతర్పణాలు చేస్తే చక్కటి సంతానం కలుగుతుంది. తర్వాతది శుద్ధ ఏకాదశి. ఈరోజు భీష్మ పంచక వ్రతం చేయాలి. విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చేయాలన్నమాట. ఇక ఈ రోజున త్రిపద్మ వ్రతం చేస్తే సుఖ జీవనం అనేది కలుగుతుంది. శుద్ధ ద్వాదశిని వరాహ ద్వాదశిగా పిలుస్తారు. ఈ పర్వదినం రోజున శ్రీ విష్ణుమూర్తిని ఆరాధన చేయడం చాలా మంచిది. ఇక శుద్ధ త్రయోదశి వరాహ వ్రతకల్పం ఆచరించడం వల్ల సకల శుభాలు అనేవి కలుగుతాయి. తర్వాత మాఘ పౌర్ణమి. ఈ రోజున నువ్వులు, వస్త్రము అలాగే పాత్రలని దానం చేయాలి. మాఘ బహుళ ద్వాదశిని తిలద్వాదశి అంటారనమాట. ఇది మహాశివునికి అలాగే పితృదేవతలకి చాలా ప్రీతికరమైనటువంటి తిథి. తిలలతో స్నానం చేసి శ్రీహరిని అర్చించి లేదా శివుడిని కానీ కేశవుణ్ణి కానీ అర్చించి తర్పణాదులు చేస్తే పుణ్యలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మాఘ బహుళ
చతుర్దశిని మహాశివరాత్రి పర్వదినంగా ప్రసిద్ధి చెందింది అనమాట. ఇక ఈ రోజున పుష్కర స్నానము, రుద్రాభిషేకము బిల్వార్చన విశేష పుణ్యాన్ని కలిగిస్తాయి. ఇక మహాపాతకాలను నశింపచేసే మాసంలో ఈ మాసం అనేది మహాపాతకాలని నశింపచేస్తుంది అనమాట. ఇక సోమవారంతో కూడినటువంటి చతుర్థి వస్తే చాలా ఉత్తమమైనదనమాట. ఈ రోజున శివనామస్మరణ అనేది ముక్తి ప్రదాయం అనమాట. ఇక మాఘ శుక్ల త్రయోదశి నుంచి 3 రోజులు మాఘీ అంటారు. కనీసం 3 రోజులైనా, అంటే నెల మొత్తం కుదరకపోయినా 3 రోజులైనా నది సముద్ర స్నానం చేయాలని మనకి పెద్దలు చెబుతూ ఉంటారన్నమాట. స్నానం చేయకుండా అగ్ని దగ్గర కూర్చోకూడదు. స్నానం చేయకుండా అగ్ని సేవనం తగదు. హోమం కొరకు వహ్నిని సేవించాలే కానీ సీతమ్మ కొరకు వద్దన్నమాట. ప్రతిరోజు చక్కెరతో కూడినటువంటి నువ్వులని దానం చేయాలి. 3 భాగాల నువ్వులు ఉంటే ఒకరోజు, అంటే ఒక భాగము చక్కెర ఉండాలన్నమాట. అంటే ఈ మాఘమాసంలో నువ్వుల్ని దానం చేసేటప్పుడు 3 భాగాలు నువ్వులు ఉంటే ఒక భాగం అనేది చక్కెర అనేది ఉండాలన్నమాట. ఇలా ఈ మొత్తం అన్నమాట, ఈ నెల మొత్తం ఇలాంటివి చేయాలన్నమాట. అట్లాగే ఈ నెలలో ఒంటికి తిలల్ని రాసుకోవాలన్నమాట. తిల హోమం చేయాలి, తిల తర్పణాలు చేయాలి, తిలలు భోజనంగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల మనకి ఉన్నటువంటి పాపాలు అనేవి నశిస్తాయన్నమాట. ఇక బ్రాహ్మణులకి నూనె, ఉసిరికాయలు వంటివి దానంగా ఇవ్వాలన్నమాట. ఇంకా బ్రాహ్మణుల్ని చాలా బాగా గౌరవించాలి. అలాగే శక్తి కొలది అన్నదానం చేయాలి ఈ మాసంలో. ఈ విధంగా శివకేశవుల్ని కనుక ఈ మాసంలో కనుక ఆరాధించినట్టయితే సకల సౌభాగ్యాలు, సకల పాపాలు నశిస్తాయని చెప్పేసి మనకి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. కుదిరినంత వరకు, అంటే మనకు ఉన్నంత వరకు బ్రాహ్మణులని గౌరవించాలి, అలాగే నువ్వులను దానం చేయాలి, నువ్వులను తీసుకోవాలి, ఒంటికి నువ్వుల్ని పెట్టుకొని స్నానం ఆచరించాలి, అలాగే కప్పుకోవడానికి వస్త్రాలను దానం చేయాలి. మన మీకున్న దాంట్లో అన్నమాట, ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి కాకుండా ఉన్న దాంట్లో దానం అనేది తప్పకుండా చేయాలి ఈ మాసంలో. దీని వలన అమితమైనటువంటి పుణ్యం అనేది లభిస్తుంది. మాఘమాసం అనేది చాలా చక్కటి మాసము. ఈ మాసం నుంచి అన్ని మళ్ళా పండుగలు మొదలవుతాయి. 5 నెలల వరకు పండుగలు వరుసగా వస్తూ ఉంటాయి కదా, చాలా విశేషమైనటువంటి మాసం అన్నమాట. ఇదేనండి మాఘమాసానికి సంబంధించినటువంటి విశేషాలు, దాని యొక్క మహత్యం. మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్కారం.